సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబట్టిన సమాచారం మరియు ఎస్ఐ గారికి సీక్రెట్ గా కొన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పెట్టుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ప్రకారం వచ్చిన సమాచారంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున తెలంగాణ వైపు నుంచి ఏకోనంపేట కృష్ణా నదిలో పుట్టి ద్వారా మొత్తం 19 కేసులు వచ్చినాయండి తెలంగాణ మధ్యం మొత్తం కూడా కేకే ఫైన్ మిస్కి ఇల్లు పుట్టి ద్వారా తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎల్లుతి మండలం కానీ మార్చవరీ కానీ అమ్మడానికి మరియు దాంతో లాభాలు అర్జించడానికి ఎల్లుతి మండలం రచ్చమలపాడుకు చెందిన సుధుల ఆంజనేయులు దీంట్లో మెయిన్ గా పాత్ర పోషించాడు అతనికి సహాయంగా ఆటోలో దత్తునాయ్ తాళపల్లి అతను వీళ్ళిద్దరూ మరియు ఒక ఇద్దరితో సహకారంతో వీళ్ళందరూ ఇప్పటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎన్డీపీఎల్ లిక్కర్ దాంట్లో ఉదయం పట్టుకున్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చూపిస్తున్నాము అలాగే దీంట్లో మిగిలిన ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాము వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ప్రకారం మేము అంతా చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఏ రూపేణ అయినా కానీ రోడ్డు ద్వారా కానీ నది ద్వారా కానీ ఏ విధమైన ఇతర మార్గాల ద్వారా తెలంగాణ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మాత్రం చూసుకోము ప్రతి ఒక్కరిని పట్టుకుంటాము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అరెస్ట్ చేసి పంపిస్తూ ఉంటాం.